పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీని డిమాండ్ చేశారు జగన్. ఆ వచ్చిన ఫలితాలను రిఫరెండంగా తీసుకుందామన్నారు వైసీపీ అధినేత. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఇంతమందిని లాక్కునే కెపాసిటీ సత్తా ఉందంటే ఐదు మందితే ఇంతవరకు ఐదు మందితో ఎందుకు ఆగారు? ఎప్పుడో అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ప్రజలకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు కాబట్టి ఆయన నమ్ముకొని మునిగిపోయే పడవలో ఎక్కడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏంటి? దానికి మీరు సపోర్ట్ చేయడం అన్నది ఎంత మటుకు ధర్మం? నిజంగా మీ మనస్సాక్షిని మీరు కూడా అడగండి. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, అందరికీ లీగల్ నోటీసులు ఇవ్వాలి. అక్కడేమో తెలంగాణలో ఆడియో వీడియో టేపులతో సహా బ్లాక్ మనీతో సహా దొరికిపోతే ఆ మనిషికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయి. పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం దాకా స్కామే, పోలవరం దగ్గర నుంచి గాలేరు నగరి దాకా స్కామే, గాలేరు నగరి దగ్గర నుంచి ఇసుక దాకా స్కామే, ఇసుక దగ్గర నుంచి మద్యం దాకా స్కామే, మద్యం దగ్గర నుంచి జన్కో దాకా స్కామే, జన్కో దగ్గర నుంచి చివరికి టెంపరీ కన్స్ట్రక్షన్స్, టెంపరీ వర్క్స్ అని చెప్పి పుష్కరాలకు 1600 కోట్లు స్కామే, చివరికి క్యాపిటల్ సిటీకి 400 కోట్లు స్కామే, ప్రతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్లు, వాళ్ళకు సంబంధించిన భూములు ఎవరు కూడా అక్విజిషన్లోకి ఉండవు. మిగతా వాళ్ళ భూములను అక్వైర్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ భూములను కూడా సైతం వదులుకోకుండా తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళను కూడా మోసం చేస్తూ జరుగుతూ ఉన్న ప్రతిదీ స్కామే. అసలు ఇన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయి. ఆ మనిషి ఆ స్కాముల డబ్బులతో 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఆఫర్లు ఇచ్చి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా కొనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు నిజంగానే డెమోక్రసీలో మనమంతా కూడా దీన్ని చూస్తూ నిజంగానే మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం? ఆయన చేస్తా ఉన్న సిగ్గుమాలిన కార్యక్రమాన్ని తప్పు పట్టుకోకుండా ఆయన ఎన్నికలకు ఎందుకు పోవడం లేదు అని చెప్పి నిలదీయకుండా మనం చేస్తూ ఉన్నది ఏంది? పోయినప్పుడు ఏం బాధపడాల్సిన పనుల ప్రజలు ఏ రకంగా అయితే ఇది ప్రజలతో జరుగుతూ ఉన్న పోరాటం చంద్రబాబు నాయుడు గారికి. ప్రజల గొంతు చంద్రబాబు నాయుడు గారు నొక్కలేరు. ఎవరు పోయినా కూడా ప్రజలు మరో మంచి లీడర్ను తయారు చేసుకుంటారు. పైనుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు. ఎవరు పోయినా మరో